రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మొదటి రెండు వచ్చిన అనేక దినములైన తరువాత మూడవ సంవత్సరమందు సంవత్సరమందుకు వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను నీవు వెళ్ళి అహాబును దర్శించుమని సెలవీయగా అహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయేను ఒక మూడు సంవత్సరాల క్రితం ఏం జరిగింది అనేది మనకు తెలిస్తే ఆ మూడవ సంవత్సరమందు ఏలియాకి దేవుడు ఏం చెప్పాడు ఎందుకు చెప్పాడు అనేది మనకు అర్థమవుతుంది ఒకనొక రోజు ఏలియాకు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది నేను భూమి మీద వాన కురిపించకుండా ఆపేస్తున్నాను నిలిపేస్తున్నాను భూమి మీద ఇక వాన కురవదు కానీ నువ్వు వాగు దగ్గరికి వెళ్ళి నీళ్లు త్రాగుతూ ఉండు ఆహారాన్ని నేను పంపిస్తాను నువ్వు ఆ వాగులో ప్రవహించి నీళ్లు తాగుతూ నేను సమకూర్చే ఆహారము తింటూ నీ జీవిత దినాలని గడుపు నేను పోషకుడిగా ఉండి పోషిస్తాను ఆకాశము నుండి వర్షం కురవదు ఈ మాట నువ్వు తెలియచేయాలి నువ్వు కెరీతువాగు దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వు నివాసం ఉండాలి అని ఏలియాకు దేవుడు దేవుని వాక్కు ప్రత్యక్షమై చెప్తాడు ఆ వాక్కుని అనుసరించి ఏలియా దేవుడు చెప్పిన విధముగా కెరీతువాగు దగ్గరికి వెళ్ళి ఆ కెరీతువాగులోని నీళ్లు త్రాగుతూ దేవుడు పంపిన ఆహారాన్ని తింటూ ఆ దినాలన్నీ కూడా అలా గడుపుతూ ఉంటాడు దేశమంతటా కూడా కరువు వాన లేదు పంట పండటం లేదు ఎక్కడా కూడా ఆ ధాన్యం నిలువున్న పరిస్థితి లేదు ప్రతి ఇంట కరువు కరువు వలన వచ్చిన మరణాలు కరువు వలన వచ్చిన రోగాలు కరువు వలన కలిగిన వ్యాధుల వలన కుటుంబాలు కుటుంబాలే మరణిస్తూ ఉన్న భయంకరమైన దినాలవి అటువంటి దినాల్లో ప్రజలందరికీ దూరంగా ఏదో ఒక వాగు దగ్గర ఏలియా ఆ వాగులోని నీళ్లు తాగుతూ దేవుడు పంపిస్తూ ఉన్న ఆహారాన్ని తింటూ జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు అనుకోకుండా ఒకనొక సమయానికి వర్షం కురియకుండా ఉండడాన్ని బట్టి వర్షం పడకుండా ఉండడాన్ని బట్టి ప్రవహిస్తూ ఉన్న ఆ కర్రీతు వాగులోని నీళ్లు కూడా అయిపోయాయి ప్రభు చెప్పాడు కదా సారే పతు అనే ఒక ఊరిలో విధవరాలు ఉంది ఆ విధవరాలికి నేను నిన్ను గూర్చి ఆజ్ఞాపించాను నువ్వు వెళ్ళు ఆ విధవరాలకి ఎదురుపడు ఆమె ఆమె నిన్ను పోషిస్తుంది ఆమె ఎంట నివాసం ఉండమని దేవుడు ఏలియాకు చెప్తాడు ఆ చెప్పిన ప్రకారమే ఏలియా సారే పత్తుకు రాగానే అక్కడ ఒక విధవరాలు కనపడుతుంది ఇదంతా మీకు తెలిసిన స్టోరీ అయినా మీకు నేను గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను దేవుడు ఏలియాకు ఏదైతే చెప్పాడో అదే మాట ఆమెతో చెప్తాడు ఆమె వెళ్ళి ఒక అప్పాన్ని పానీయాన్ని సిద్ధపరుచుకొని దైవజనుడికి తెస్తుంది దైవజనుడు తింటూ మరలా ఇంకొక అప్పం ఉందా ఇంకొక రొట్టె తేగలవా అని అడుగుతాడు మరలా వెళ్ళి వేస్తుంది మరలా ఇంకొక రొట్టె వస్తుంది తర్వాత నీ కుమారునికి కూడా పెట్టమ్మా అంటాడు ఆ కుమారునికి తయారు చేస్తూ ఉన్నప్పుడు మరలా ఆ పిండి అయిపోదు కొండలోకి చూస్తే కొద్దిగా పిండి కొద్దిగా నూనె ఉంది కానీ అది ఎంత చేస్తున్నా కూడా తరిగిపోకుండా అలాగే వస్తూ ఉంది ఆ ఆ రోజు దేవుడు అలా వారిని అద్భుత రీతిగా పోషించాడు అయితే ఆ తర్వాత ఈ అద్భుతం ఈ ఈ పిండి అయిపోకుండా ఈ నూనె అయిపోకుండా వాళ్ళ దగ్గర ఉన్న ఈ కొంచెము నీళ్లు అయిపోకుండా ఎంతకాలం గడిచిందో తెలుసా ఈ పరిస్థితి అక్షరాల మూడు సంవత్సరాలు వాళ్ళు పోషింపబడ్డారలా అక్షరాల మూడు సంవత్సరాలు ఆ కొంచెము పిండి ఆ కొంచెము నూనె ఆ కొంచెము నీళ్లు తరిగిపోలా ఏలియా ఆ కరువు తీరిపోయే వరకు దేవుని వాక్కు ఏలియాకు మరలా ప్రత్యక్షమయ్యి నేను వర్షాన్ని కురిపించబోతున్నాను అని దేవుడు చెప్పేంత వరకు కూడా ఈ కేటూపాల ఆ విధవరాలు ఇంట్లోనే ఉన్నాడు ఆ విధవరాలు దైవజను చేర్చుకుంది ఆయనకు ఆశ్రయం ఇచ్చింది ఈయన ఆ కుటుంబ సభ్యుడిగా మూడేళ్లు వారితోనే నివాసం చేస్తూ ఉన్నాడు ఆ పిండి ఆ నూనె ఆ నీళ్లు ఈ దైవజనుడు ఆ విధవరాలు ఆమె కుమారుడు వీరందరూ ఈ పరిస్థితిని ఎంతకాలం నెట్టుకొచ్చారో తెలుసా అక్షరాల మూడేళ్ళు మూడేళ్ళు ఏం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే దేవుడు ఏలియాతో చెప్పాడు వర్షం కురవదు నిన్ను నేను పోషిస్తాను కానీ భూమి మీద వాన చినుకు ఉండదు అని దేవుడు చెప్పాడు కదా ఆ తర్వాత మరలా దేవుని వాకెప్పుడు ప్రత్యక్షమైంది విధవరాలి దగ్గరికి వెళ్ళమన్నప్పుడు ప్రత్యక్షమైంది విధవరాలి దగ్గరకు వచ్చి ఈ ఆహారము తింటూ వారి ఇంటిలో నివాసం ఉండటం ప్రారంభించాక కొన్ని సంవత్సరాల వరకు ఏలియాకు దేవుని వాక్కు ప్రత్యక్షం కాల మీరు జాగ్రత్త గమనించాలి ఆ విధవరాలి ఇంటిలో మరి దైవజనుడు ఏం చేశాడు ఆ విధవరాలు ఏం చేసింది పోషణ వరకు దేవుడు ఇచ్చాడు ఆ ఆ పోషణ చేత పోషింపబడుతూ వారు ఆ ఇంటిలో ఇన్ని రోజులు ఎలా గడిపారు వాళ్ళు మూడు సంవత్సరాలు ఆ ఇంటికి ఎలా పరిమితమయ్యారో దైవ శావకులు అలాగుననే దేవుని అందరి భయభక్తులు కలిగిన ఆ ఇరువురు కుమారుడు ఆ విధవరాలు కూడా ఇంటి పాటునే దాగి ఉండవలసిన పరిస్థితి లోకమంతా కరువు అలుముకుంది ఈ రోజున మనం చూస్తే లోకమంతా కరోనా అలుముకుంది ఎవరు కూడా ఇంటిలో నుండి బయటికి రాలేని పరిస్థితి బయటికి వెళితే ఏం జరుగుతుందో తెలియదు ఇంట్లో ఉంటే పోషణ ఎలా ఉంటుందో తెలీదు బయట అదేది సామెత ఉంది చూసారా ఇంట్లో ఏగల మోత బయట జోరీగల మోత ఇంట్లో ఉంటేనేమో తిండి కొండదు అలానే బయటికి వెళ్తేనేమో బతుకుతామో చస్తామో తెలీదు రోగం ఏ దిక్కు నుండి వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఎవరి ద్వారా మనకు సోకుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఏలియా దినాల్లో కరువు ఎలా అలుముకుందో ఈ రోజుల్లో అలాగే కరోనా అనే ఒక తెగులు ప్రపంచాన్ని అలుముకుంది విశ్వాసులమైన మనం దైవసావుకులమైన మనం సంఘమైన మనం ఈ ఈ వ్యాధి ప్రచండముగా ప్రబలే ఈ కొద్ది సంవత్సరాలు మనం చేయవలసిందేంటో తెలుసా మనము కూడా దేవుని మీద ఆధారపడి దేవుడు పోషించే విధానాన్ని బట్టి మనం పోషింపబడుతూ ఇంటిలో నుండి బయటికి రాక ఇంటిపాటునే నీడపాటునే ఉంటూ ఈ కొద్ది సంవత్సరాలు మనం చేయవలసిందేంటో తెలుసా కనిపెట్టాల్సిన అవసరం ఉంది బలం పొందుకోవాల్సిన అవసరం ఉంది అధిక బలాన్ని మనం దేవుని యొద్దు నుండి సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది దేవుడు రాబోతున్న దినాల్లో ఏం చేయబోతూ ఉన్నాడో దాని కొరకు మనం కనిపెట్టి ప్రార్థించవలసిన అవసరం ఉంది మీరు గమనించండి దేవుని వాక్కు వినడానికి కూడా ఏలియాకి ఆ రోజుల్లో ప్రత్యక్షం అవ్వాల మౌనంగా దైవజనుడు ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు మౌనంగా విధవరాలు ఆమె కుమారుడు ప్రార్థనలో గడుపుతూ ఉన్నారు ఈ రోజునదే పరిస్థితి మన మందిరానికి వచ్చి వాక్యం వెళ్ళలేని పరిస్థితి ఈ యూట్యూబుల్లో ఫేస్బుక్ల్లో వాక్యం వింటున్నా కూడా అది మనకు అంతగా సంతృప్తిగా అనిపించే వాతావరణం అయితే కాదు ఏదో ఒక ఒక రిలీఫ్ రిలాక్సేషన్ అంతే కానీ ఒక ఉపశమనం కలిగించటమే కానీ పరిపూర్ణ ఆనందం పరిపూర్ణ సంతోషం దేవుని మందిరములో ఉండే ఆనందం మనం అనుభవించలేని పరిస్థితి అయితే భయంకరంగానే ఉన్నప్పటికీ రక్షింపబడిన మనం దేవుని ప్రజలమైన మనం మరి ప్రాముఖ్యముగా దేవుని సేవకులమైన మనం దేవుని పరిచర్య చేసేవారమైన మనం ఈ మూడేళ్ళు మూడేళ్ళు అంటే కరోనా మూడేళ్ళు ఉంటుందని నేను ప్రవచనం చెప్పట్లా ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నా కరోనా ఎన్ని సంవత్సరాలు అయితే ఏలుబడి చేస్తదో అన్ని సంవత్సరాలు ఏలి ఆ ఇంటిలో ఉండి కనిపెట్టినట్లుగా ఆ విధవరాలు ఆ కుమారుడు ఆ ఇంటిలో ఉండి దేవుడు ఇస్తున్న ఆహారము తింటూ కనిపెట్టినట్లుగా మనము కూడా ఇంటిపాటును ఉండి ప్రార్థనలో గడుపుతూ కనిపెట్టవలసిన అవసరం ఉంది మూడేళ్లు ఖాళీగా ఖాళీగా ఎటు వెళ్ళకుండా ఏ పని చేయకుండా దైవజనుడు చేసిన పని ఏంటో తెలుసా ఆ ఇంటిలో ఉండి కనిపెట్టి ప్రార్థనలో ఉన్నాడు దేవుని సన్నిధానములో ఆ అతడు భవిష్యత్తులో ఎలా అయితే వాడబడాలో దానికి కావలసిన ఆత్మీయ బలాన్ని ఏలి ఆ దేవుని దగ్గర ఆ రెండు మూడేళ్లు సంపాదించుకుంటూ వచ్చాడు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా దీని తర్వాత ఈ సంఘటన తరువాత చాలా దినములైన తరువాత మూడు సంవత్సరాలకి ఏలియాకి దేవుడు రాజైన హాబు దగ్గరికి వెళ్ళి వాన కురిపించబోతున్నానని చెప్పమన్నప్పుడు అప్పుడు ఆ ఇంట్లో నుంచి కాలు బయట పెట్టి వెళ్ళాడు తర్వాత తర్వాత జరిగిన సంఘటనలేంటో తెలుసా వందలాది మంది బయలు ప్రవక్తలతో ఏలియాకు యుద్ధం కరిమేలు పర్వతం మీద ఈ సంఘటన తర్వాత తర్వాత అధ్యాయాలు మీరు చదువుకుంటూ వెళితే కర్మేలు అనే పర్వతం మీద దేవుని పేరిట నిలబడిన సేవకుడు ఏలి ఒక్కడే ఒక్కడి బయలు దేవత పేరిట నిలబడిన ప్రవక్తలు వందలాది మంది ఉన్నారు ఓ గొప్ప ఆత్మీయ యుద్ధ వాతావరణం నెలకొంది దేవుడు ఎందుకు ఖాళీగా ఏ పని లేకుండా ప్రతి ద్వారాన్ని మూసేసి పరిచర్యకు వెళ్ళటానికి కూడా వీలు కాని పరిస్థితిని దేవుడు ఏర్పాటు చేసి ఏలియాని ఆ ఇంటిలో ఎందుకు పెట్టాడో తెలుసా భయంకరమైన యుద్ధం ఏలియా చేయవలసిన పరిస్థితి ఉంది అర్థమవుతుందా ఈ సంఘటన దాటిపోయిన వెంటనే ఏలియాకు సిద్ధపడి ఉన్నది ఏంటో తెలుసా కరిమేలు పర్వతం మీద అబద్ధ ప్రవక్తలతో యుద్ధం అబద్ధ బోధకులతో యుద్ధం అబద్ధ బోధలతో యుద్ధం అబద్ధ సేవకులతో యుద్ధం ఏలియా ఒంటరిగా నిలబడ్డాడు అవతల శత్రువులు వందలాది మంది ఉన్న ఈ సంఘటన కూడా మీకు తెలుసు ఆధ్యాత్మికంగా దీన్ని మనం అనువయించుకుంటే రాబోతున్న దినాల్లో మనం కూడా ఈ రీతిగా అబద్ధ ప్రవక్తలతో యుద్ధం చేయాల్సి ఉంది అబద్ధ బోధలతో యుద్ధం చేయాల్సి ఉంది అబద్ధ ప్రవచనాలతో యుద్ధం చేయాల్సి ఉంది ప్రస్తుత రోజులు ఈ రోజులకి మనం చూస్తా ఉంటే వాక్యానుసారము కాని పరిచర్యలు ఎన్నో పుట్టుకొచ్చాయి వాక్యానుసారమైన బోధలు చెయ్యని బోధకులు ఎందరో పుట్టుకొచ్చారు అబద్ధ బోధలు అబద్ధ ప్రవక్తలు అబద్ధ సిద్ధాంతాలు అబద్ధ ప్రవచనాలు అబద్ధ పూరిత పరిచర్యలు క్రైస్తవ్యములో అలుముకున్న పరిస్థితి ఈ రోజుకి మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు వందలాది మంది ఉంటారు వాళ్ళు వేల మంది సంఘంగా ఉంటారు వాళ్ళు లక్షల మంది సంఘంగా ఉంటారు అయితే దీని అనంతరం ఏది ఖాళీగా ఇప్పుడు ఇంట్లో ఉండి ప్రార్థనలో గడపాల్సిన పరిస్థితి వచ్చింది చూసారా దీని అనంతరం దేవుడు యుద్ధానికి వాళ్ళ ఎదుట మనల్ని నిలబెట్టబోతూ ఉన్నాడు స్తోత్ర గొప్ప పోరాటానికి వాళ్ళ ఎదుట దేవుడు మనల్ని నిలబెట్టబోతూ ఉన్నాడు ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా మత గొడవలు ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా సిద్ధాంతాల గొడవలు పరస్పరం ఇతర మత ప్రచారకుల్ని సేవకులు తిట్టడం సేవకుల్ని ఇతర మత ప్రచారకులు తిట్టటం ఆ కర్మీలు పర్వతం మీద జరిగిన ఆ యుద్ధము వంటి భయంకరమైన యుద్ధం కరోనా తర్వాత మనం చేయవలసి ఉంది గనుక దాని కొరకు బలం పొందుకోవడానికి దాని కొరకు శక్తిని పొందుకోవడానికి దాని కొరకు ఆ పోరాట పట్టిమను మనం నింపుకోవటానికి దేవుడి ఖాళీ సమయాన్ని మనకిచ్చాడు అర్థమైందా దా ఈ సంఘటన అయిపోయిన తర్వాత మరల యజుబేలుతో పోరాటం యజుబేలు నిన్ను చంపేస్తానని చెప్తే మరణాపేక్ష కలిగిన వాడే ఏలియా ప్రార్థన చేస్తాడు నేను సేవ చేసిన దినాలు చాలయ్యా ఇక నన్ను తీసేసుకో అంటే అప్పుడు దేవుడు ఏం చెప్తాడు తెలుసా ఏలియా శక్తికి మించిన ప్రయాణం ఎదుట సిద్ధంగా ఉంది గనుక ముందు లేచి భోజనం చేయి ఏలియా శక్తికి మించిన ప్రయాణం ఏలియా శక్తికి మించిన పోరాటం ఏలియా శక్తికి మించిన యుద్ధం రానున్న దినాల్లో ఉంది గనుకనే ఈ మూడు సంవత్సరాలు ఏలియా అని దేవుడు సిద్ధపరిచాడు స్తోత్రం చెప్పండి ఇంకా చెప్పున మరణము చూడకుండా ఏలియా అగ్ని రథాల్లో ఎక్కి వెళ్ళడం దేవుని రాకడ సజీవులమై ఏలియా ఎలా అగ్ని రథం మీద మరణం చూడకుండా ఎక్కి వెళ్ళాడు దేవుని రాకడను మరణం చూడకుండా ఎదుర్కొనబోతా ఉన్నా అర్థమైందా నేను చెప్పింది ఇప్పటికే ఇదిగో ఇక రాకడొచ్చేస్తుంది కొద్ది సంవత్సరాల్లో రాకడ 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 దినాల్లో ఉన్నా మనం ఎందరో సేవకులు ఆల్రెడీ ప్రవచనాలు చెబుతున్నారు వాక్యాన్ని ఆధారం చేసుకుని బోధలు చేస్తూ ఉన్నారు అంచె దినాల్లో మనమున్న ప్రపంచం అంతటా భయంకరమైన యుద్ధ వాతావరణం ఇవన్నీ ప్రవచనాల నెరవేర్పు ఈ యుద్ధం ఆల్రెడీ బైబిల్లో రాయబడి ఉంది ఈ యుద్ధం తర్వాత ఇదిగో ఇది జరుగుతుంది దీని తర్వాత ఇది జరుగుతుంది అతి త్వరలో రెండవ రాకడలో క్రీస్తు రాబోతూ ఉన్నాడు అని బోధకులందరూ చెబుతూ ఉన్న ఆ ప్రస్తుత పరిస్థితుల్లో మనమున్నాం ఇది దేనికి సంకేతమో తెలుసా మరణం చూడకుండా ఏలి అగ్ని రథం మీద ఎలా ఎక్కి వెళ్ళిపోయాడో మరణం చూడకుండా సజీవులమై దేవుని రాకడను మనం అలా ఎదుర్కొనబోతూ ఉన్నాం దానికి సిద్ధపాటుగా ఈ క్వారంటైన్ని దేవుడు మనకిచ్చాడు స్తోత్రం చెప్పండి అంత బలం అంత పరిశుద్ధత అంత సహనం అంత ఓర్పు అంత శక్తి అంత అభిషేకం అంత ఆత్మ నింపుదల మనం పొందుకోవటం కొరకు కేటాయించబడిన నిర్ణయ కాలమే ఈ కాలం లోకానికి ఇది భయంకరమైన కాలమై ఉండొచ్చు దేవుని బిడ్డలమైన మనకు ఇది సిద్ధపాటు కాలం రాబోతున్న యుద్ధంలో గెలిచి నిలబడాలంటే ఇప్పుడు సిద్ధపడాలి నాయకులతో పోరాటం చేయాలంటే అంత తెగువ అంత ధైర్యం అంత అభిషేకం ఈ కాలంలో దేవుని దగ్గర మనం సంపాదించుకోవాలి ఏది అబద్ధ బోధ ఏది సువార్త వివేచించి సత్యమునకు స్తంభముగా మనము నిలబడడానికి కావలసిన సిద్ధపాటు ఇదిగో ప్రస్తుతం ఇప్పుడు మనం సంపాదించుకోవాలి ఇది ఎందుకు అలుముకుంది దేన్ని బట్టి అలుముకుందో మనం పక్కన పెట్టిస్తే మనకి మనం వ్యక్తిగతంగా ఈ సమయాన్ని సిద్ధపాటు కొరకు ఉపయోగించుకోవాలి ఈ సమయాన్ని కనిపెట్టడం కొరకు ఉపయోగించుకోవాలి ఈ సమయాన్ని శక్తిని పొందుకోవటం కొరకు ఉపయోగించుకోవాలి బయటకు వెళ్ళి రోగాన్ని తెచ్చుకొని ప్రాణాన్ని పోగొట్టుకున్న వాళ్ళమైతే శత్రువు ఎదుట చేతవాణి గానిగా మనం ఉంటాం కరువు సంతరించుకున్న కరోనా అలుముకున్న ఇంటిలో నుండి బయటికి రాకుండా ప్రార్థనలో గడపగలిగితే ఆకాశము నుండి ఒక శక్తి మనలను నింపబోతూ ఉంది ఎందుకొరకు తెలుసా కర్మేలు పర్వతం మీద అబద్ధ ప్రవక్తలతో యుద్ధం చేయడానికి సర్వోన్నతుని శక్తి మనలను ఆవరించబోతుంది ఎందుకో తెలుసా యజబేలు వంటి భయంకరమైన నాయకులతో పోరాటం చేయడానికి ఆకాశము నుండి అగ్ని అభిషేకము మనల్ని ఈ మూడు సంవత్సరాలు నింపబోతుంది ఎందుకో తెలుసా సజీవులమై మరణము చూడకుండా దేవుని రాకడలు ఎత్తబడడానికి ఇరవై నాలుగు గంటలు వాక్యం ప్రార్థన ఆరాధన వాక్యం ప్రార్థన ఆరాధన వాక్యం ప్రార్థన ఆరాధన కరోనా అంతరించిపోయే వరకు మనం ఇదే కొనసాగించగలిగితే ఆత్మీయంగా మనం బలం ఉన్నాం ఎందుకు ఈ ఆత్మీయ బలం మనకు అవసరం ఎందుకు ఈ ఆత్మీయ బలం మనకు కావాలి ఎందుకు మనం ఇలా సిద్ధపడాలి అంటే కర్మేలు పర్వతం మీద అబద్ధ బోధకులతో రానున్న దినాల్లో కఠినమైన యుద్ధం మనం చేయవలసి ఉంది క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా నిర్ణయాలను చట్టాలను రూపిస్తూ ఉన్న యజుబేలు వంటి నాయకులతో మనం పోరాటం చేయవలసి ఉంది అంత మాత్రమే కాకుండా భయంకరమైన కరువులు తెగుళ్ళు అపాయాలు భూకంపాలను ఎదుర్కొని సజీవులమై దేవుని రాకడలు ఎత్తబడడానికి మనకు ఆ బలము ఆ శక్తి ఆ అభిషేకము అవసరమై ఉంది కనుక విశ్వాసులమైన మనం ప్రత్యేకంగా దేవుని సేవకులు తన ప్రాణాలను కాపాడుకుంటూ ఇంటిపాటున నేడపాటున ఉండి కరువు తీరేంత వరకు ఏలియా కనిపెట్టినట్లుగా కరోనా తీరేంత వరకు ప్రార్థనలో కనిపెట్టాల్సిన అవసరం ఉంది మనం కూడా చాలా దినాల తర్వాత ఇప్పటికే ఒక సంవత్సరం గడిచిపోయింది రెండవ సంవత్సరం జరుగుతుంది ఇంకెన్ని సంవత్సరాలు ఉంటుందో తెలియదు ఇక్కడ ఉన్న వాక్యం ప్రకారం చెప్తున్నా చాలా దినములైన తర్వాత దేవుని వాక్కు మనకు ప్రత్యక్షం ఉంది ఈ మూడేళ్ళు మనం ఏ వాక్యాలను అయితే విన్నామో ఈ మూడేళ్ళు ఏ ప్రార్థనా బలాన్ని అయితే పొందుకున్నామో ఈ మూడేళ్ళు ఏ అభిషేకాన్ని అయితే పొందుకుంటామో వీటన్నిటినీ ఆయుధంగా ధరించి కర్మీలు పర్వతం మీద యుద్ధానికి మనం నిలబడాలి నా ప్రియమైన తోటి దైవజనులారా తోటి సావుకులారా తోటి దేవుని బిడ్డలారా రానున్న దినాల్లో మనల్ని దేవుడు కర్మీలు పర్వతం మీద నిలబెట్టబోతూ ఉన్నాడు లక్షల మంది సంఘం మాది అని చెప్పుకుంటూ ఉన్న సేవకుల మీద యుద్ధం వేల వేల కొలదిగా సంఘాలను మేము కడుతూ ఉన్నామని చెబుతూ ఉన్న అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు అబద్ధ సంఘాల మీద యుద్ధం వాళ్ళ తరపున వందల మంది జనం ఉండొచ్చు వందల మంది సేవకులు ఉండొచ్చు వందల మంది సహపరిచారకులు ఉండొచ్చు మనకి ఎలాంటి వనరులు లేకపోయినా ఎలాంటి మనుషుల బలము లేకపోయినా ఏలియా ఒంటరిగా నిలబడినట్లుగా దేవుడు నిన్ను నన్ను కర్మేలు పర్వతం మీద నిలబెట్టబోతా ఉన్నాడు గెలుపు మనదే స్తోత్రం చెప్పండి ఈ ఉపదేశాన్ని మీ మనసులో పెట్టుకోండి సిద్ధపడదాం బలాన్ని పొందుకుందాం ఎంత భయంకరమైన యుద్ధమైనా సరే ఎంత భయంకరమైన శత్రువు వంటి నాయకులు ఎదురు నిలబడినా సరే రానున్న దినాల్లో జరగబోయే పరిణామాలు పరిస్థితులన్నిటినీ ఎదుర్కొనడానికి కావలసిన బలం ఎదుర్కొనడానికి కావలసిన శక్తి ఎదురుకొనడానికి కావలసిన అభిషేకం ఈ ఖాళీ టయాల్లో ఈ లేజర్ టైంలో ఈ కరోనా పీరియడ్ లో మనం పొందుకొని దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం నా దేవుడు అలాంటి కృపను మీ అందరికీ దయచేయునుగాక